మందని బయటికి పంపించు. ఎలా ఉన్నారు? ఒక విషయం కోర్టులో ఉన్నప్పుడు మాట్లాడకూడదు. నెంబర్ వన్. నెంబర్ టూ, గాగల కార్యం గంధర్వులు తీరుస్తారు. అంచెలంచెలుగా నటుడుగా ఎంత ఎత్తుకు ఎదిగానో ఆ విధంగా ఇక పద్మశ్రీయే కాదు, నెక్స్ట్ తొందరలో పద్మభూషణం వస్తుంది, పద్మవిభూషణ్లు వస్తాయి, ఈ అవార్డులన్నీ వస్తాయి. వీటికన్నిటికీ మించి ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ నాకున్నాయి. కాబట్టి మనం ప్రయాణం చేసే మార్గంలో అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి, ఈర్ష్యా ద్వేషాలకు ఉంటూ ఉంటాయి. మనిషి అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చెబుతాను చూడు, వర్షం చినుకులు పడతాయి, దానికి పచ్చ గడ్డి మొలుస్తుంది, దాన్ని ఆవు మేస్తుంది, మంచి పాలిస్తుంది, ఆ పాలు తాగితే ఆరోగ్యానికి. మనిషి మెతుకులు తింటున్నాడు, విషాన్ని కక్కుతున్నాడు. ప్రతి మెతుకు బ్రతుకు కోసమే, ప్రతి బ్రతుకు మెతుకు కోసమే. కాబట్టి రకరకాల ద్వేషాలు. కాబట్టి మనం చేస్తున్న మంచి పనికి భారతదేశ ప్రభుత్వం గౌరవప్రదంగా ఇచ్చింది, దాన్ని రకరకాలుగా వేస్తూ ఉంటారు కొంతమంది, అది తప్పు కాదు. కానీ సొసైటీలో ఎప్పుడూ చేయరాని తప్పును ఈ కంఠంలో ప్రాణమంత వరకు నేను చేయను. ఇది తప్పు కాదు. జడ్జిమెంట్ కూడా ఇంకా ఇవ్వలేదు, ఇవ్వని దాన్ని తెలియకుండా చేశారు. మీరు ప్రతి ఈ రోజున ఏమిచ్చారో నాకు తెప్పించి చూసుకుంటే కూడా అవి కొన్ని ఛానల్స్ తప్పుగా చేశారే అని మీరే బాధపడతారు. అటువంటిది ఏమీ లేదు, ఇంకా కోర్టులో తీర్పే లేదు. అది ఇది బీజేపీ పార్టీకి సంబంధించింది కాదండి, అది ఎవరైనా ఉండొచ్చు కాక నేను వాళ్ళ పేర్లు ప్రస్తావించను. ఎందుకంటే నాకు అద్వానీ గారు తెలుసు, మోడీ గారు తెలుసు, రాజ్నాథ్ సింగ్ గారు తెలుసు, వెంకయ్యనాయుడు గారు తెలుసు, కిషన్ రెడ్డి అందరూ తెలిసిన వాళ్లే. ఇక దాని గురించి ఇది బీజేపీకి ఎటువంటి సంబంధము లేదు, అనవసరం అటువంటి చెప్పకూడదు.